సిట్టింగ్లకే టికెట్లు ఇస్తాం ఖచ్చితంగా వంద స్థానాలు గెలుస్తాం మూడోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోం ఇవి ఇటీవల టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కానీ ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి సిట్టింగ్లకు టికెట్లు ఇస్తారా ఇవ్వరా అనేది పక్కన పెడితే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ఇందులో భాగంగానే జిల్లాలో మూడు సంవత్సరాలకు మించి బాధ్యతల్లో ఉన్న కలెక్టర్లను బదిలీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు ఎన్నికలు గనుక వస్తే ఇలాంటి వారికి స్థాన చలనం తప్పదు అందుకే ఇప్పుడు మార్పులు చేస్తే అప్పటికి ఇబ్బంది ఉండదని కేసీఆర్ భావిస్తున్నారు తన పరభేధాలు బేరేజ్ వేసుకుని బదిలీలకు అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఎవరి సేవలు ఎక్కడ అవసరం పడతాయో పూర్తి వివరాలతో జాబితా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు కూడా ప్రభుత్వం ఇలాగే చేసింది అయితే దీనికి సంబంధించి సీఎంఓ ఆఫీస్ కి ఫైల్ వెళ్లింది దీనిపై కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఎన్నికలకు ఏడాది మాత్రమే ఉండటంతో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది ఈ అధికారి సేవలు ఎక్కడవసరం ఎవరి కోటి ఎలా ఉంది ఏ అధికారికి స్థానిక ఎమ్మెల్యే మంత్రులతో విభేదాలు ఉన్నాయి వివరాలతో పూర్తి జాబితా సిద్ధమైంది మరీ ముఖ్యంగా కొన్ని జిల్లాల కలెక్టర్ల పదవీ కాలం మూడేళ్లకు మించిపోయింది ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికలు జరిగేందుకు ముందు ఏ జిల్లా కలెక్టర్ అయినా ఆ జిల్లాలో మూడేళ్ల మించి ఉండకూడదు ఈ నిర్దేశిత గడువు దాటిందంటే వెంటనే ఆ కలెక్టర్ ను బదిలీ చేస్తారు దీనిని దృష్టిలో పెట్టుకొని మూడేళ్ల కాలం దాటిన కలెక్టర్లందరినీ ప్రభుత్వం బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి దానికి ఎన్నికల బదిలీలకు ముందే ప్రభుత్వం చాలా మందికి స్థాన చలనం కల్పించనుంది దీనికి సంబంధించిన ఫైల్ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు ముఖ్యమంత్రి నిర్ణయం మిగిలి ఉంది సీనియర్ అధికారులపై ఎక్కువ భారం ఉండటంతో ప్రభుత్వం భారీగా బదిలీలు చేయాలని యోచిస్తోంది మరోవైపు తొమ్మిది వేల పైచీలకు గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీ ఆసుపత్రుల కోసం నాలుగు వేల పోస్టుల భర్తీకి అనుమతుల మంజూరు పోడు భూములకు పట్టాలివ్వడం తదితర అంశాలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు అయితే ఇవన్నీ కూడా ముందస్తు ఎన్నికల నేపథ్యంలో సాగుతున్నాయన్న చర్చ జరుగుతోంది పెద్ద సంఖ్యలో ఐఏఎస్లను బదిలీ చేయడం కూడా ఆంతర్యం ఇదే అనే వాదన కూడా ఉంది రాష్ట్రంలో భారీ సంఖ్యలో అధికారుల బదిలీ జరిగి చాలా కాలం అవుతుంది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకేసారి యాభై మందికి పైగా ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది ఇప్పుడు కూడా ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో తనపర భేదాలు బేరేజ్ వేసుకొని బదిలీలు చేపడతారని సమాచారం కీలకమైన బాధ్యతలు తమకు అనుకూలమైన అధికారులకు అప్పగించే అవకాశం కనిపిస్తోంది కొంతమంది సీనియర్ అధికారుల వద్ద ఒకటి కంటే ఎక్కువ శాఖలున్నాయి ముఖ్యంగా సోమేష్ కుమార్ పైన అధిక భారం ఉంది వాణిజ్య పనులు కూడా చూస్తున్నారు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అధికారిగా కూడా ఉన్నారు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కు అదనంగా కమిషనర్ బాధ్యతలు ఉన్నాయి ముఖ్యమంత్రి కార్యదర్శిగా రాహుల్ బొజ్జా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా కూడా బాధ్యతలు చూడాల్సి వస్తుంది సీనియర్ ఐఏఎస్ నవీన్ మిట్టల్ కాలేజియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గా కొనసాగుతున్నారు ఆయనకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిగాను అదనపు బాధ్యతలున్నాయి ఈ క్రమంలో వారిపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త అధికారులను నియమించనుంది ఇక తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ మెదక్ జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి